భాగ్యనగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని టీటీడీపీ నేతలు ఎల్ రమణ రావులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రోడ్ల దుస్థితిపై 3 నెలల క్రితం గవర్నరే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంలో ఈ దుస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పాలక మండలిని డమ్మీగా మార్చారని దుయ్యబట్టారు. గవర్నర్ ఫిర్యాదును పట్టించుకొని ఏకైక ప్రభుత్వం అని వివరించారు. కేవలం రహదారులే కాదు, ప్రధానమైనటువంటి రోడ్లు కూడా గుంతలలో నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. వానలు కురిసినా ఎండలు కొట్టినా కానీ దుమ్ము దుల్లేసినటువంటి పరిస్థితుల్లో నగరమంతా కూడా వ్యాప్తి చెంది, గత 3 నెలల క్రితం మన రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారే స్వయంగా ఫిర్యాదు పరిస్థితి. ఆనాడు ఫిర్యాదు చేస్తే మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు హడావుడిగా అధికారులను వెంటేసుకొని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వెను వెంటనే రోడ్లన్నీ కూడా భావిస్తామని చెప్పి 3 నెలలు అవుతుంది. అయినా కానీ నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ విషయంగా అక్కడే విధంగా ఉంది. వాళ్ళు మోటార్ సైకిళ్ళ మీద ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, కనీసం మీరన్నా పోరాడండి, మీరన్నా ఈ గవర్నమెంట్ను మేల్కొల్పండి, ఎన్నాళ్ళు ఈ అవస్థ అని చెప్పి ప్రజలు అడుగుతున్న స్థితిని మరి ఇవాళ హైదరాబాద్ నగరంలో దుస్థితికి కళ్ళకు కట్టినట్టుంటారు. రమణ గారి దగ్గర అతను వాపోయింది ఏమంటే, మేము మామూలుగా 15 నిమిషాలు చేసే ప్రయాణానికి 3 గంటలు పడుతుంది, ఇవాళ రోడ్లను పట్టించుకునేవాడు లేడు. ఇంకొక మాట చెప్పాడు, మొత్తం గుంతలు పడితే మొరంతో నింపేస్తున్నారు, సాయంత్రం కాగానే అది దుమ్ములేస్తుంది. అసలు ఎందుకు ఈ రోడ్లు వేస్తున్నారు, ఈ కంటి తుడుపుది ఎందుకు చేస్తున్నారు, ఎవరికి పట్టదా, ప్రజల ధనం ఈ రకంగా దుర్వినియోగం చేస్తారా, వృద్ధులను పిల్లలను బయటికి తీసుకురావాలంటే భయమేసే స్థితి ఉందని చెప్పి